తండాలు గూడాలకు ఇంటింటికి త్రాగునీటిని అందించిన గడత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వెస్ట్ మారేడ్పల్లిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మంచినీళ్ల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధి చేసిన త్రాగునీటి పంపిణీ జరుగుతుందన్నారు మంత్రి తలసాని. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని కోసం త్రాగునీటి ఏర్పాట్లు చేసిన గొప్ప పాలకుడు కేసీఆర్ అని చెప్పారు. మురుగునీటిని శుద్ధి చేసే అతిపెద్ద వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం సొంతమని తెలిపారు. నగరంలో 62% ప్రజలకు ఉచితంగా నీటి సరఫరా చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని అన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితాహారం కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు ఇస్తున్నదని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు నిర్వహించే హరితోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పొడిమి పులకించేలా, ప్రకృతి పరవశించేలా పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని సూచించారు. అదేవిధంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనం పెరగడానికి చేసిన కృషి, వాటి ఫలితాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమంలో అడవుల పరిరక్షణకు విశేష కృషి చేసిన అటవీ అధికారులు సిబ్బందిని సన్మానించి అవార్డులు అందజేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించే హరితోత్సవం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుమ్ములూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో సీఎం కేసీఆర్ మొక్కలు నాటనున్నారని వెల్లడించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్ములూరులోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ మొక్కలు నాటనున్నారు. కార్యక్రమం ఏర్పాటును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, కలెక్టర్ హరీష్, సిపి సత్యనారాయణ పర్యవేక్షించారు. కాగా 25 ఎకరాల విస్తీర్ణంలో 25,000 మొక్కలను నాటేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 40 రకాల మొక్కలను ఇప్పటికే అందుబాటులో ఉంచామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ అద్భుత ప్రగతి సాధించిందని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని జలమండలిలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రతి ఇంటికి 20,000 లీటర్ల మంచినీటిని ఉచితంగా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు దక్కుతుందని దానం కొనియాడారు. గతంలో 3-4 రోజులకు ఒకసారి వచ్చే మంచినీళ్లు ఇప్పుడు 24 గంటలు ఇంటింటికి అందుతున్నాయని అన్నారు. మంచినీళ్ల సమస్యలు రూపు మాపరని అన్నారు. సీఎం కేసీఆర్ కఠోర దీక్షతో సాధించిన భగీరథ ప్రయత్నం వల్లనే మండు టెండర్లో కూడా ప్రతి చెరువు కలకలలాడుతూ మత్తెలు పారుతున్నాయని తెలిపారు. తెలంగాణ రోల్ మోడల్ అన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ కు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు బీజేపీ సిద్ధమని, సీఎం కేసీఆర్ కూడా చర్చకు రావాలని, తమ పార్టీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చకు వస్తారని సీఎం కు సవాల్ విసిరారు. పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రెడీనా అని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను కూడా కేసీఆరే డిసైడ్ చేస్తారని, ఇప్పటికే 30 మంది అభ్యర్థుల జాబితాను ఆయన సిద్ధం చేశారని బండి సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ దేశ రెండో రాజధాని అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు. తెలంగాణకు ఏదో మంచి అదే చేస్తామని బండి స్పష్టం చేశారు. దేశానికి హైదరాబాద్ రెండో రాజధానిగా ప్రతిపాదన వస్తే పార్టీలో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది అంతా ఆషామాషి అంశం కాదన్న రేవంత్, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయ వనరుల రాష్ట్రానికి చెందేలా, కేంద్రానికి చెందేలా అన్న అంశంపై చర్చించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా అధికారాల విషయంలోనూ విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై స్పష్టత కోసం సంబంధిత మేధావులతో అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం సహకరించడం లేదని ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే ప్రస్తుతం ఖాళీగా ఉన్న బీఆర్కే బిల్డింగ్ తమకు కేటాయించాలని ఈసీ పలుమార్లు లేఖలు రాసిన సర్కారులో కదలిక లేదు. అయితే ఎన్నికల సంఘానికి బీఆర్కే బిల్డింగ్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకే ఎన్ని లేఖలు రాసినా సీఎస్ శాంతి కుమారి పట్టించుకోవడం లేదని సమాచారం. దీంతో ఎన్నికల సంఘం ఆఫీసు అంటే ప్రభుత్వానికి భయమా వివక్ష అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. కొత్త సెక్రటరేట్ ను నిర్మించేందుకు షిఫ్టింగ్ లో భాగంగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ ను బుద్ధ భవన్ లోకి మార్చారు. మెజార్టీ శాఖలను బీఆర్కే బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేశారు. కానీ కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని శాఖలను తిరిగి కొత్త సెక్రటరేట్ లోకి తీసుకొచ్చారు. కేవలం ఎన్నికల సంఘం ఆఫీసు మాత్రం ఇంకా బుద్ధ భవన్ లోనే కొనసాగుతున్నది. అయితే సీఈఓ ఆఫీసు అందులో పనిచేసే సిబ్బంది మొత్తం సెక్రటరేట్ లోని జీఏడీలోని అంతర్భాగమే. కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కు కొత్త సెక్రటరేట్ లో స్థలం కేటాయించి కేవలం సీఈఓ ఆఫీసును పక్కన పెట్టడం వెనుక సీఎం కేసీఆర్ ఆదేశాలు ఉన్నట్టు ప్రచారం. తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై మహిళా నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా టీటీడీపీ ఉపాధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మహిళల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన హోంమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ముస్లిం మహిళల మధ్య కొట్లాటలు పెట్టేలా మంత్రి కామెంట్స్ ఉన్నాయని, మహిళల వస్త్రధారణ ఎలా ఉండాలో మగవారు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మహిళల వస్త్రధారణ వారి సాంప్రదాయాల ప్రకారం ఉంటుందని చెప్పారు. మహిళల వస్త్రధారణపై హోంమంత్రి మగ అహంకార వ్యాఖ్యలు ఖండిస్తున్నానని, తెలుగుదేశం పార్టీ లౌకిక వాదానికి మద్దతుగా నిలబడుతుందని కాటగడ్డ ప్రసూన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించి సంరక్షించిన 5 ప్రముఖ నిర్మాణాలకు లండన్ కు చెందిన ప్రతిష్టాత్మక గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ గ్రీన్ యాపిల్ అవార్డులను ప్రకటించింది. మోసం జాహి మార్కెట్ పునరుద్ధరణ, నూతన సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదగిరిగుట్ట దేవాలయానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చాయి. లండన్ లో జరిగిన ప్రధానోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గ్రీన్ యాపిల్ అవార్డులను అందుకున్నారు. ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కేటగిరీలో ఈ అవార్డుల తెలంగాణ కట్టడాలకు లభించాయి. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో ఒక్క తెలంగాణకే 5 విభాగాల్లో అవార్డులు రావడం తెలంగాణకు మరో ఘనత దక్కనట్టయింది. ప్రభుత్వం తరపున గ్రీన్ యాపిల్ అవార్డులు అందుకున్న అరవింద్ కుమార్ ను మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. తెలంగాణకు ఇది గర్వకారణమని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కోసం ప్రత్యేకంగా సుపారీ గ్యాంగ్లను దింపారన్న సమాచారం ఉందని, కాబట్టి నాయకులు జన సైనికుల వీర మహిళలు ఖచ్చితంగా భద్రత నియమాలు పాటించాలని సూచించారు. బలంగా ఉన్న జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పాలకులను గద్దె దింపడం ఖాయమని, కాబట్టి వారు ఎంతకైనా తెగించే అవకాశం ఉందన్నారు. తనను ఎంతగా భయపెడితే తాను అంతగా రాటు తేలుతానని తేల్చి చెప్పారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జైన సైనికులు వీర మహిళలపై చేసిన దాడి గురించి పవన్ ప్రస్తావిస్తూ అప్పట్లో బలమైన కార్యాచరణ లేక వెనుకడుగు వేశామని, ఇప్పుడు మాత్రం అలా కాదన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కటి కూడా దక్కకూడదని అన్నారు. తాను సినీ నటుడని కావడం వల్ల అభిమానుల తాకిడి తనను అడ్డుకుంటుందని, లేదంటే మరింత బలమైన నాయకుడిగా జనంలోకి చొచ్చుకొని వెళ్లి ఉండేవాడినని పవన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో కాల్తీ ఐస్ క్రీంల తయారీ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ప్రమాదకరమైన రసాయనాలతో కాల్తీ ఐస్ క్రీంల తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ ఐస్ క్రీం తయారు చేసిన ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమ చలామణి చేస్తున్నట్లు, కాల్తీ ఐస్ క్రీంలు విక్రయిస్తున్న మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ లేకుండా దర్జాగా పరిశ్రమ నిర్వహణ చేస్తున్నారని అన్నారు. విశ్వనీయ సమాచారంతో నకిలీ ఐస్ సంస్థపై రైడ్ చేయడంతో అసలు గుట్టు రెట్టయిందని అన్నారు. ఈ దాడుల్లో ఒకరి అరెస్టు చేసి నిందితుని మైలా దేవిపల్లి పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలు టార్గెట్ చేసి ఐస్ క్రీంల విక్రయం చేస్తూ యాచమాండ్ల సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. డబ్బులేవో యాచమాండ్లకు, రోగాలు ప్రజలకు అని పోలీసులు వ్యాఖ్యానించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం కల్తీ పరిశ్రమలపై కన్నెత్తి చూడటం లేదని స్థానికులు వాపోతున్నారు.
పరిశ్రమ యాజమానులతో కుమ్మక్కై మూడు పువ్వులు ఆరు కాయలుగా నకిలీ దందాలు కొనసాగిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవి సీజన్లో చల్లడి ఐస్ క్రీమ్ తినాలని వినిపిస్తుంది. అలాంటిది ఇలా నకిలీ ఐస్ క్రీమ్తో అనారోగ్య పాలైతే పరిస్థితి ఏంటని భయంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటికి ఇంకా జరగకుండా చూడాలని అధికారులకు కోరుతున్నారు.